ఈ సాంఘిక అభివృద్ధి తెలుగుదేశం ప్రాంతాలను అతిథులు దయచేసి అందరూ కొన్ని నేషనల్ పార్టీస్ కూడా ఈ హోదా లేదు. మరి ఎన్టీ రామారావు గారి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఆ రోజున కొంత ఇబ్బంది పడ్డా. చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీని ఒక బ్రాండ్గా, ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు 170 దేశాల్లో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో అక్కడ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ అభిమానులంతా కూడా చేసిన ఆ ఉద్యమం అనండి, నిరసన అనండి, ప్రపంచంలో ఒక రికార్డు అది. నెల్సన్ మండేలా కానీ లేదంటే ఇంకా ఇంటర్నేషనల్ లీడర్స్ ఎవరున్నా కూడా ఆ రకమైన గౌరవం అనేది ప్రపంచంలో ఏ నాయకుడికి రాలేదు. అటువంటి స్థాయికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పార్టీని ఇవాళ ఐ ప్రౌడ్లీ సే ఈజ్ ద సీఎం డెసిగ్నేట్ టు ఆంధ్రప్రదేశ్. ఇందులో మొహమాటం లేదు, ఎందుకంటే ఆ నమ్మకం కేడర్లో ఉంది. ఇవాళ లీడర్స్ కంటే కూడా కేడర్ బలంగా పనిచేసిన ఎన్నికలు ఇవి, ఖచ్చితంగా తెలుగుదేశం గెలిపించాలని ఒక బలమైన నినాదంతో మరి ఎన్నికలు జరిగినాయి. రేపు 4వ తారీఖు బహుశా ఈ సమయానికి ఈ తెరలన్నీ కూడా పోతాయి. ఖచ్చితంగా పచ్చ జెండా మళ్ళీ సెక్రటేరియట్ బ్లాక్ 1 మీద ఎగరేస్తాం. అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఒక పక్కన, అసలు తెలుగుకి వెలుగు తెచ్చింది ఎన్టీఆర్. మన అందరం మద్రాసీ వాళ్ళు అనేవాళ్ళు. 1970-80 ఆ ప్రాంతంలో ఆటో ఎక్కితే ఎవరికి హిందీ రాదు, తెలుగు రాదు, అంత హిందీ అక్కడ. అటువంటిది ఎప్పుడైతే 83లో ఈ ప్రపంచం వచ్చిందో, హైదరాబాద్లో జరిగిన మార్పులన్నీ మీకు తెలుసు. ఢిల్లీలో దెర్ ఆర్ పీపుల్ యాజ్ తెలుగు పీపుల్ దే కెన్ ఫైట్ అగెన్స్ట్ ఢిల్లీ అని కూడా ఆ రోజు ఇందిరాగాంధీకి తెలిసి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అలాగే మీది ఏఇజం అంటే హ్యూమనిజం అన్న వ్యక్తి. రిఫార్మ్స్, ఆడవారికి ఆస్తి హక్కు, 2 రూపాయల బియ్యం, పేదవాడికి ఇల్లు గుడ్డ, ఇలా వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ప్రప్రథంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ బ్రాండ్తోనే ఇవాళ వరకు కూడా ఇంకా కొన్ని సాగుతుందనేది మీ అందరికి తెలుసు. ఏదైనా ఇప్పుడు కూడా ఆ మహానుభావుడు వేసిన చెట్టు అంతై ఇంతై 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ అధికారంలోకి రాకపోతుంది. ఆయన ఆశీర్వాద బలం, ఆయన పెట్టిన ముహూర్తం యొక్క గొప్పతనం, ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలు, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ, మరి ముందుగా వక్తలు మన పార్టీ లీడర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి సమయం ఎక్కువ తీసుకోకుండా వారి సందేశాన్ని వాళ్ళని కోరుతూ ముందుగా దేవినేని ఉమామేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
సభాధ్యక్షులు అశోక్ బాబు గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు. 101వ జయంతి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి. ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాల్లో దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆ మహానుభావుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు, ఆయన స్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, నీతి, నిజాయితీ, నిర్భీతి ఏమాత్రం కూడా తగ్గకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు మనం మననం చేసుకుంటా ఉన్నాం. సినీ రంగంలో ఆయనే రాజు, రారాజు. 300 పాత్రల పైగా ఏ పాత్ర పోషించినా ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే సాటే. రాముడేసినా, భీముడేసినా, రావణాసురుడేసినా రామారావు గారిని ఆ పాత్రలో, అటు సాంఘికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, ఏ పాత్రకు ఆ పాత్రే ఆయన సాటి పోటి. నిమ్మకూరులో పుట్టిన మహానుభావుడు, దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మరి 1982 మార్చి 29న పార్టీని స్థాపిస్తే 60 వయసులో ఆనాడు చైతన్య రథం మీద 35,000 కిలోమీటర్ల రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ఆయన తిరిగిన విధానం, కుమారులు వివాహం జరుగుతున్నా కూడా ప్రచార కార్యక్రమానికి పార్టీకి అంకితభావంగా అభ్యర్థులను గెలిపించాలని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా నభూతో నభవిష్యత్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహానుభావుడు తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కిలో 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, మాండలిక వ్యవస్థ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కావచ్చు, మహిళల రిజర్వేషన్లు కావచ్చు, పద్మావతి మహిళా యూనివర్సిటీ కావచ్చు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, నిమ్స్ని ఆ స్థాయికి పెంచడం కావచ్చు, సాగునీటి రంగంలో తెలుగుగంగ, మద్రాసుకు నీళ్లు, హైదరాబాద్, ఏదైతే తిరుమల, తిరుపతి, కాళహస్తి, రాయలసీమకి వాళ్ళు నీళ్ళు వచ్చినాయంటే ఆ తెలుగుగంగ పుణ్యం అందరినివ్వ. గాలేరి నగరి, అటు తెలంగాణలో నిజాం సాగర్ రకరకాల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఆ మహానుభావుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం తలుచుకుంటే, మరి 8 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నాయి. అదే ఆ మహానుభావుడు మరి ఈ సమాజానికి పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఆ స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన అందరం కూడా ఆయన ఆలోచనల్ని, ఆయన స్ఫూర్తిని ముందు తీసుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మరి 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోవటం, రాష్ట్ర విభజన తర్వాత కూడా మళ్ళీ 5 సంవత్సరాలు అదే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్ళటం, ఇప్పుడే అశోక్ బాబు గారు చెప్పినట్టు 4 జూన్ బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన కూటమి అధికారంలో రాబోతుంది. మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు ఏదైతే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా పునరంకితం అవ్వాలని, ఆ మహానుభావుడి జీవిత చరిత్రని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మననం చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు. నందమూరి తారక రామారావు గారి 101వ జయంత్యుత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు, ఈరోజు ఈ పార్టీ స్థాపించి
42 ఏళ్ళు అవుతా ఉంది. ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఏ విధంగా ఉండుండేది, తెలుగువాడి చరిత్ర ఏ విధంగా అప్పటి వరకు ఏ విధంగా మరుగున పడి ఉందో, అదే విధానంలో ఈ 42 ఏళ్ళు కూడా ఏ విధంగా వెనకబడిపోయి ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా ఆశ్చర్యం, బాధ కూడా కలిగిద్ది, చాలా సంతోషం కలిగిద్ది. ఈ పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు గారు ఈ జాతీయ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని స్ఫురణకు తెచ్చుకోకుండా ఎవరు కూడా ఉండలేని పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. పెద్దలందరూ చెప్పారు స్వాతంత్రం వచ్చి మరి 1982 నాటికి కొన్ని దశాబ్దాలైనా కూడా తెలుగువాడి అస్తిత్వం ఉనికి అనేది అప్పుడు కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు, తెలుగు జాతి అనేది భారతదేశంలో ఒకటి ఉందని దేశంలో ఎవడో కూడా గుర్తించినటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో మరి తెలుగు ఒక వాడిని వేడిని ప్రపంచవ్యాప్తంగా వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. కోట్లాది రూపాయల సంపాదనని తృణప్రాయంగా వదిలేసి ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు తనకిచ్చినటువంటి ఆ ఆదరణని వారిచ్చినటువంటి ప్రైడ్కి వారికి ఏదో ఒకటి చేయాలని ఒక సత్సంకల్పంతో దృఢ నిశ్చయంతో పార్టీని స్థాపించి సేవ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సేవ చేయటం కోసమే పార్టీ పెట్టాడు, రాజకీయాల్లో పదవులు కావాలనో సంపాదన కావాలనో ఆయన పార్టీ పెట్టల. కేవలం నేను నాకు ఇంత ఇచ్చినటువంటి సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనతో, ఉపయోగపడగలననే ఆలోచనతో ఖచ్చితంగా చేసి చూపించాలని రాజకీయాల్లోకి వచ్చి, మరి రాజకీయాలకు వచ్చిందే తడవుగా ఒక చరిత్రని తిరగరాసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి రావడం, అధికారంలోకి రావడం గొప్ప కాదు, అధికారం తెలుగు వర్గాల ఉన్నతి కోసం మొట్టమొదటిగా పునాదులు వేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ అని చాలా తేలిగ్గా చెప్తాం. ఈరోజు కూడా ఆయన పెట్టిన పథకాలే భారతదేశం అంతా అమలవుతూ ఉన్నాయి. ఇలా పక్కా గృహ నిర్మాణం ఆ రోజు కూడా అమలయ్యేది, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉండేది, ఒక 10 బొంగులను పార్టీ తాటాకులు ఇచ్చేది. అటువంటి చోట పక్కా గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. పేదవాడికి కట్టుకోవడానికి, ఒంటి నిండా ఉండడానికి బట్ట కావాలని చెప్పి జనతా వస్త్రాలు తీసుకొచ్చారు. కడుపులో తిండి, 3 పూట్ల తినడానికి తిండి ఉండాలని 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు. ఆ తర్వాతే భారతదేశంలో ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. అంతేకాదు భారతదేశంలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల మొత్తాన్ని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఆ రోజు కమ్యూనిస్టుల్ని, బీజేపీని అందరినీ కూడా ఏకం చేసి ఒక వేదిక మీద చూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఆ రికార్డు రాలా, కమ్యూనిస్టుల్ని, బీజేపీని, మిగిలిన రాజకీయ పక్షాలన్నింటినీ ఒకే వేదిక మీద చూపి చూచబెట్టినటువంటి
అటువంటి ఆటుబోట్లన్నీ కూడా నిలదొక్కొని పార్టీ ఈరోజు మళ్ళా అధికారంలోకి రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మూడు తరాల పార్టీ, ఎన్టీ రామారావు గారు ఈరోజు 27 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఈ పార్టీని ముందుకు నడిపించబోతున్నటువంటి లోకేష్ గారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. పార్టీ వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. ఈ పార్టీ ఎవరైతే స్థాపించారో, ఏ మంచి ఉద్దేశంతో స్థాపించారో, ఏ ఇప్పుడు సీనియర్ పొలిటీషియన్, ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం, రెస్పెక్ట్ తెచ్చుకుని ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి సత్తెనపల్లిలో కంటెస్ట్ చేసి గెలవబోతున్న కన్నా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సభాధ్యక్షులు అశోక్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినటువంటి విధంగా నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఒక నటుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా తనకు చరిత్రలోనే సాటి లేనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. నటుడుగా ఏ పాత్ర వేసినప్పటికీ కూడా మరి ఆ పాత్రలో ఆయన జనాన్ని మెప్పించినటువంటి విషయం, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా అందరు అలాగే ఎన్నో సంస్కరణలు సృష్టించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి, పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆనాటి యూత్ ప్రెసిడెంట్, కొంచెం తల తెల్లగా ఉంది కానీ యాక్టివిటీలు ఏం తక్కువ లేదు. మరి ఎన్డీఏ కాంబినేషన్లో ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే,
ఉమాగారు కానీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవగలిగిన సత్తా ఉన్నా కూడా పార్టీ నిర్దేశం ప్రకారం పార్టీ కోసం మరి వాళ్ళు ఈ ఎలక్షన్ని త్యాగం చేశారు. వారికి సభాపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాం. వాళ్ళకి రాజ్యంగా మంచి భవిష్యత్తు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి అటువంటి వ్యక్తి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన సందేశం వస్తుందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకల సందర్భంగా విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. యావత్ తెలుగు జాతి గర్వపడేలాగా, గర్వించదగ్గ మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు. పెద్దలందరూ చెప్పే ఉంటారు, ఆయన ఒక యుగ పురుషుడు. ఈనాడు తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, భాషను కాపాడటమే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఆయన కళారంగంలో ఆయన ఒక కిరీటి. కళారంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడమే ఒకసారి మనం ఆనాటి 1983 సంవత్సరాన్ని గుర్తు తెచ్చుకుంటే, పెద్దలు చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, 83 సంవత్సరం ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఆనాటి రాజకీయ నాయకుల్లో ఒక సంచలనం. 83లో రంగులు వేసుకునే వారికి రాజకీయాలు ఎందుకని చెప్పి అన్న మాటలకి ఏ రకంగా రాజకీయాన్ని చేయొచ్చు, రాజకీయాలు ఏ రకంగా ఉండాలి అని చెప్పి సూచించడమే కాకుండా శాసించినటువంటి వ్యక్తి, భారతదేశ రాజకీయాలకే ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నేతలందరినీ కూడా ఒక చోటకు చేర్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు. మనం కాలం గురించి ఏ రకంగా ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అని చెప్పుకుంటామో, రాజకీయాల్లో మనం చెప్పుకోవాలంటే తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ రాజకీయంలో ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను. ఆ రోజు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయటమే కాకుండా ఎంతోమంది నిజమైన కొత్త రక్తాన్ని రాజకీయ ప్రవేశం చేసి, రాజకీయాలంటే ఏబీసీలు కూడా తెలియని వాళ్ళకి, ఎవరైతే చదువుకున్నారో, విద్యార్థులుగా ఉన్నారో, ఎవరైతే ఈ సమాజాన్ని పట్టిన చీడని పేడని వదిలించగలిగిన సమర్థత ఎవరికైతే ఉందో, ఆ రకంగా గుర్తించి రాజకీయ రంగ ప్రవేశం చేయించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావుది. అయినా ఓడిపోయినా కూడా అలుపెరగని పోరాట యోధుడు. మరలా 94లో గెలవటమే కాకుండా ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆ రోజున మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా మరలా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకొని ఆనాడు ఎవరు కూడా ధైర్యం చేయనటువంటి, సాహసం చేయనటువంటి, ఆనాడు సాహసం చేసినటువంటి వ్యక్తి ఆనాటి ఇందిరాగాంధీ, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని నిలదీసి ఫెడరల్ సిస్టమ్ని, ఫెడరల్ సిద్ధాంతాన్ని, ఈ రోజున రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడుకోవాలి అని చెప్పి మొట్టమొదటిగా
మాట్లాడినటువంటి వ్యక్తి రాజకీయ రంగంలో భారతదేశ రాజకీయ చరిత్రలో అన్న నందమూరి తారక రామారావు అని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఒక తెలుగువాడి గురించి మాట్లాడటం కాదు, రాజకీయాల్లో మన పాత్ర ఏంటి, రాష్ట్రాల పాత్ర ఏంటి, రాష్ట్రాల యొక్క హక్కులేంటి, ఆ హక్కులను ఏ రకంగా కాపాడుకోవాలి, ఎవరు కూడా ఈ హక్కుల్ని కాలు రాసే హక్కు ఎవరికీ లేదని చెప్పి నిలదీసినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు. అలాంటి నాయకత్వంలో మనందరం కూడా ఈ రోజున ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. తెలుగుదేశంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే గర్వంగా తలెత్తుకొని మాట్లాడుకోగలిగిన శక్తి సమర్థత ఒక తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి అధినాయకుడు నందమూరి తారక రామారావు. ఆ రకంగా ఈ రోజున ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా అది తక్కువే అయింది గత సంవత్సరం. అందుకే తెనాలి మీ అందరి యొక్క ఆశీస్సులతో 365 రోజులు శకపురుషుడి శత జయంతి మహోత్సవాలు భారతదేశంలోనూ ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఏ నాయకుడికి కూడా ఒక కళాకారుడికి అన్ని రోజులు కళారంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ చేయనటువంటి మహోత్సవాల్ని తెనాలి పట్టణంలో 365 రోజులు ప్రతినిత్యం కూడా ఒక ఆయన యొక్క సినిమాను ప్రదర్శించాం, ప్రతినిత్యం కూడా ఒక కళాకారుని సన్మానించాం, ప్రతి నెల కూడా ఒక రకంగా చెప్పాలంటే కళారంగంలో రంగస్థల నటుల్ని సన్మానించాం. అదేవిధంగా కళారంగంలో కానీ లేకపోతే సినీ రంగంలో కానీ పెద్ద రాజకీయ రంగంలో కానీ ఎవరైనా కూడా ఆయనకున్న సమకాలికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి అవార్డులు, వారి కుటుంబ సభ్యుల్ని ప్రతి నెల కూడా పిలిచి ఆ యొక్క శకపురుషుడి శత జయంతి మహోత్సవాల్ని ఘనంగా జరుపుకున్నటువంటి మరి కళ్ళకు కానచ్చిన తెనాలి పట్టణానికి ఆ గౌరవం దక్కింది అని చెప్పి మరి దానికి ఆనందబాబు గారు అదేవిధంగా బాలయ్య గారు గౌరవ అధ్యక్షుడిగా ఉండి బ్రహ్మాండంగా జరిపారు. ఈ రోజున ముగింపు వేడుకలను కూడా ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ముగింపు వేడుకల్లో రమే రామే మనోరమే అని చెప్పి ఆ పుస్తకానికి పేరు పెట్టాం. ఎందుకంటే రాముని మనసు మనుషుల యొక్క మనసుల్ని రంజింపజేసేవాడు రాముడు అని చెప్పి అలాంటి మన రాముడు నందమూరి తారక రామారావు తెలుగు జాతిని రంజింపజేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ యొక్క పేరుని రమే రామే మనోరమే అని చెప్పి ఆ పుస్తకానికి పేరు పెట్టి ఎన్టీఆర్ పుస్తకాన్ని ఈరోజున ట్రేజర్ విడుదల చేస్తున్నాం. సాయంత్రం అతి తొందరలో కాబోయే ముఖ్యమంత్రి గారు వారు అనుమతిస్తే వారి చేతుల మీద దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి పెట్టుకున్నామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రోజున మన ప్రాంతంలో కూడా నందమూరి తారక రామారావు ఏదో హైదరాబాద్లోనే ఇది కాకుండా మన ప్రాంతంలో కూడా మరి అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఏ రకంగా 125 అడుగుల విగ్రహాన్ని కట్టారో తెలుగు జాతి గర్వించేలాగా అంతటి విగ్రహాన్ని కూడా పెద్దలు కాబోయే ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కృష్ణుణ్ణి ఆ రాముణ్ణి ఆ నాయకుడి యొక్క రూపాన్ని ఈ ప్రజలందరూ కూడా హర్షించేలాగా చేయాలని కోరుకుంటూ ఈ రోజున ఆ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకమని చెప్పి పెద్దలు అశోక్ గారిని సభాధ్యక్షుడిని ఆయన సూచించాలి, శాసించాలి, దాన్ని సాధించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ అన్నగారు. తెనాల్లో మీరు చేసిన కార్యక్రమాల్లోకి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. స్వర్గం నుంచి ఖచ్చితంగా ఆ అన్నగారు ఈ అన్నగారిని ఆశీర్వదిస్తాడు, మీ రాజకీయ జీవితం కూడా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇంకొక సీనియర్ పొలిటీషియన్, ఎందుకంటే కొన్ని చెప్పాలి మనం పబ్లిక్ ఏం చెప్పాలి, మరి సీనియర్ పొలిటీషియన్ అంటే ఇవాళ తెలుగుదేశం అనేది ఒక డెస్టినేషన్ అయింది, చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు నదుల అనుసంధానం అని. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది సీనియర్ లీడర్స్ అందరం కూడా అనుసంధానం చేసి తెలుగుదేశంలో ఇవాళ పార్టీలో తీసుకురావడం జరిగింది. అందులో ప్రముఖులు కన్నా లక్ష్మణ్ గారు, తర్వాత ప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు కత్తిది వరలో పెట్టినా ఎక్కడ పెట్టినా తెగడం తెగడమే. అలాగే లీడర్షిప్ కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ కెపాసిటీ అనేది ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు. అటువంటి వ్యక్తి మాజీ మంత్రి కొలసు పాతసారథి గారు వాళ్ళ తెలుగుదేశంలో రావడం
శుభదాయకం. ఆయన కూడా నూజివీడులో కాబోయే ఎమ్మెల్యే, నూజివీడులో కంటెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన్ని ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఎందుకంటే ఎన్టీఆర్ గురించి మనం ఎవరో ఇంట్రడక్షన్ అవసరం లేదు, దాని ప్రిపరేషన్ కూడా అవసరం లా. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన స్థాపించే పార్టీలోకి రావడం కూడా ఒక అవకాశంగానే నేను భావిస్తూ మరి ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. సభకి నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి 101 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, నందమూరి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం నేను గౌరవంగా భావిస్తానని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో నేను నాకు పోటీ చేసే అవకాశం లభించడం కూడా భాగ్యంగా భావిస్తూ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తన నటనా కౌశలంతో సినీ రంగంలో ఏ విధంగా అయితే బలమైన పునాది వేశాడో, ఆయన కేవలం సంపాదన వృత్తి అనుకోకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా నేనున్నాను అని మానవత్వాన్ని చాటిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పటికి కూడా దివిసీమలో దివి తుఫాన్, అందరూ కూడా తెలిసిండొచ్చా, కొంతమందికి తెలిసింటుంది, యువకులు తెలిసిండకపోవచ్చు, ఆ రోజు దివి తాలూకా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితుల్లో ఆయన జోలు పట్టుకొని ప్రజల కోసం ఏ విధంగా కష్టపడిన విషయాన్ని ఇప్పటికి కూడా దివి తాలూకాలో ప్రజలు చెప్పుకుంటారని చెప్పేసి మనం చేస్తాము. అటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. నైతిక విలువలు, రాజకీయ విలువలు, జవాబుదారీతనం రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో యువతలో అటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తాను. ఈ దేశంలో సంక్షేమానికి ప్రథమానికి మొట్టమొదటిగా చిత్తశుద్ధితో, అంతకుముందు ఏదో రాజకీయం కోసం వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం అని కాకుండా సమాజంలోనే పేదవాడికి కూడు గూడు గుడ్డ ఈ సిద్ధాంతం మీద సంక్షేమ కార్యక్రమాలని ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విషయాన్ని ఎవరు కూడా కాదనలేరని చెప్పేసి కూడా మనం చేస్తాం. మన పార్టీకి ఆయన ఎన్టీ రామారావు గారి సంక్షేమ సిద్ధాంతం, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మంత్రం, మరి లోకేష్ బాబు గారి యువ నాయకత్వం మన అందరికీ కూడా శ్రీరామ రక్ష అని చెప్పేసి నేను మనవి చేస్తూ మరి ఎన్టీ రామారావు గారి పరిపాలన యొక్క గొప్పతనం ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మొన్న ఎన్నికల ప్రచారంలో పల్లెలు మూడే అనే గ్రామంలో ప్రచారం చేస్తా ఉన్నాను. ఆ ఊరు వాళ్ళందరూ కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు రాకముందు మా ఊరిలో 1,000, 1,500, 2,000 రూపాయలు ఉండేదండి ఎకరం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 50 రూపాయలు హార్స్ పవర్ ఏదైతే పెట్టారో దాని తర్వాత 15,000, 20,000 రూపాయలకి ఒకేసారి మరి మా పొలం రేట్లన్నీ పెరిగినాయండి అని చెప్పేసి చాలా గర్వంగా గొప్పగా చెప్పారు. అంటే ఒక వ్యక్తి పరిపాలన ద్వారా ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల విలువలు పెరగాలి తప్పితే వాళ్ళు చేసే పనికిరాని పరిపాలన మూలంగా ఆస్తుల విలువ తగ్గకూడదనేది మరి మనందరూ ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం. ఈరోజు మరి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టం, ఆ వయసులో మరి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం మరి సామాన్యమైనది కాదని చెప్పేసి కూడా మనం చేస్తూ తప్పకుండా 4వ తారీఖున మరి మన ప్రభుత్వం రావటం తథ్యం. మరి మన పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోల్పోయిన రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి మళ్ళీ 3 పూలు 6 కాయలుగా పెరుగుతుందని చెప్పేసి భావిస్తూ మరి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి మాట్లాడే వ్యక్తులు దయచేసి 2 నిమిషాల్లో పూర్తి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ముందుగా ఎమ్మెల్సీ దూర రామారావు.
సభాధ్యక్షుడు శ్రీ అశోక్ బాబు గారు, వేదిక పైన అతిరథ మహారథులందరికీ పేరు పేరున నమస్సులు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్సులు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఔన్నత్యం ఆత్మగౌరవానికి ప్రతీక యుగపురుషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మనకి అటు పార్టీలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అటు తెలుగుదేశం పార్టీలో కానీ అటు సినీ పరిశ్రమలో కానీ ఒక యుగ పురుషునిగా, ఒక ఎదురులేని మహారాజుగా, ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్న మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నేను కానీ ఒక శాసనమండలి సభ్యునిగా కానీ ఒక రాష్ట్ర ప్రధాని కార్యదర్శిగా ఈరోజు ఎదగటం అనేది ఒక గర్వంగా భావిస్తూ, తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి కానీ ఒక బడుగు బలహీన వర్గాలకి ఒక నాయకత్వం అందించడంలో కూడా దేశానికి ఆదర్శనీయం. ఈరోజు కూడా దేశంలో ఒక సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకునే పరిస్థితి ఉందంటే ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే ఒక కూడు గుడ్డ నేడు అనేది ఒక స్లోగన్ ఆయన సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందించారు. ఈరోజున కూడా అది ఒక మెయిన్ ఒక ఆదర్శనీయమైన ఒక కార్యక్రమంగా దేశం అంతా కూడా ఈరోజున భావిస్తుంది. మనం చూసాం సార్, మన అధినాయకులు మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బలహీన వర్గాలకి ఒక నాయకత్వం అందించారో, ఆ నాయకత్వాన్ని కానీ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి విజనరీ ఉన్న వ్యక్తి, అటువంటి లెజెండరీ వ్యక్తిని ఆయన నాయకత్వంలో మనందరూ పనిచేయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు, ఆయన నాయకత్వం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పారు పెద్దలంతా కూడా, రాబోయే భవిష్యత్తుకి ఒక స్ఫూర్తిదాయకమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీ పరంగా మనందరికీ ఉంది. ఈ రోజున 101వ జయంతి సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు రహస్యాల్ని ఆదర్శనీయంగా మనం తీసుకుంటూ మనంతా కూడా క్రమశిక్షణతో కార్యక్రమాలని, ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ ఆ మహనీయునికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి నమస్సులు తెలియజేస్తూ మీ అందరు కూడా నమస్సులు తెలియజేస్తున్నాను. జవహర్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ రామారావు. ఇప్పుడు మరొక ఎమ్మెల్సీ మాజీ, ఆ రోజున తాజా మాజీ, ఆ రోజున మూడు రాజధానుల విషయంలో దాదాపు తెలుగుదేశం వైసీపీ మధ్య జరిగిన కొట్లాటలో ముఖ్యమైన వ్యక్తి. అయితే మేము ఆనందించే విషయం ఏంటంటే అటువంటి వ్యక్తి ఒక సీనియర్ పొలిటీషియన్, ఆయన కూడా ఇవాళ తెలుగుదేశంలోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది అని నమ్మి ఆయన ఎమ్మెల్సీ దాన్ని కూడా ఆయన త్యాగం చేసి తెలుగుదేశం పార్టీలో రావడం అనేది నిజంగా ఒక శుభ పరిమాణం. మరి ఆయన్ని ఈ సందర్భంగా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కీర్తి జ్యేష్ఠులు, నటరత్న నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు అశోక్ బాబు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా 101వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి యొక్క ఆత్మ నినాదంతో ఆనాడున నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 40 సంవత్సరాల పాటు పార్టీని ఏర్పాటు చేస్తే ఈ రోజున
ఒక దుర్భిక్షమైనటువంటి ఒక క్రమశిక్షణ కలిగి పార్టీగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది. నందమూరి తారక రామారావు గారు అతి కొద్ది కాలంలోనే, అంటే దేశంలో నాకు తెలుసు ఎక్కడ కూడా అతి కొద్ది కాలంలో పార్టీ పెట్టి అధికారానికి వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఏ నినాదంతో అయితే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారో ప్రపంచవ్యాప్తం కూడా తెలుగు జాతి యొక్క కీర్తిని నలుమూలలు చాటినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. మరీ ముఖ్యంగా ఆలోచిస్తే ఆ రోజున రాజకీయ పరిస్థితులు చూస్తే కొన్ని వర్గాలకు మాత్రమే అవకాశం ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన నాయకత్వం ఇచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తుంది. తెలియదు కాదు, ఈ రోజున ఈ రాష్ట్రంలో మొట్టమొదటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలు, అంతేకాకుండా అనేకమైనటువంటి వ్యవస్థల్లో మార్పు తీసుకొచ్చిన నాయకుడు మహానుభావుడు ఎన్టీ రామారావు విషయం కూడా మీకు గుర్తు చేస్తూ ఈ రోజున ఈ రాష్ట్ర పరిస్థితి ఒక తడవ ఆలోచిస్తే మనందరికీ తెలియని కాదు, ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరిగితే అరాచకాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమస్యపోవాలన్నటువంటి ఆలోచనతోని రేపు 4వ తారీఖుకు సంబంధించి కూడా ప్రజలందరూ ఏకగ్రీవం కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రశ్న కూటమి కూడా ఎన్నుకోబోతున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి మనందరం కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలను, తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టారు, తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలు ఏంటి, సమాజంలో ఉండేటువంటి ఆ రోజులు ఎన్టీ రామారావు గారు ఒక మాట చేస్తారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి విషయం కూడా చెప్పిన విషయాన్ని నాయకులుగా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనవి చేస్తూ ఆయన చెప్పిన నినాదం మనం అందరం కూడా ఈ పార్టీ యొక్క పటిష్ట కోసం ఆ రోజున గుర్తు చేస్తూ అంతేకాకుండా రాబోయేటువంటి కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా సంస్కృతి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా వారి నాయకత్వం అవసరం. ప్రజలందరూ కూడా దీవించారు, తప్పనిసరి కూడా రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రం వారి యొక్క నాయకత్వం కింద అభివృద్ధి చెందుతుంది మీకు మనవి చేస్తూ మరొకసారి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 101వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. మీరు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా సభావేదికగా మీ రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో బాగుండాలని చెప్పి అందరి తరఫున కోరుకుంటూ ఇప్పుడు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారికి టైం చాలదు కానీ దయచేసి 2 నిమిషాల్లో ముగించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతి ఉత్సవాలను మనం జరుపుకుంటా ఉన్నాం. మనమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఈరోజు ఒక మహనీయుణ్ణి, ఒక చిరస్మరణీయుణ్ణి తలుచుకుంటున్నటువంటి రోజు. ఎందుకు ఇంత విస్తారమైనటువంటి ప్రాంతాల్లో ప్రజానీకంలో ఈ రోజుకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకునేటువంటిది, తలుచుకునేటువంటి సందర్భం ఏమిటి, అవసరం ఏమిటి అంటే అది పర్టికులర్గా భారతదేశ రాజకీయ చరిత్రలో, భారతదేశ సినీ చరిత్రలో ఒక అంకమైతే ఈరోజు ముఖ్యంగా చర్చించేది భారతదేశ రాజకీయ చరిత్రలో 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1980వ దశకం అంటే 35 సంవత్సరాలు గడిచేటప్పటికల్లా స్వతంత్ర పోరాట స్ఫూర్తి పోయి ఆ రోజు రాసుకున్నటువంటి పార్లమెంటరీ రాజ్యాంగం యొక్క విధి విధానాలు పోయి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ యొక్క స్ఫూర్తి గంగలో కలిసి కొన్ని అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్నటువంటి కొన్ని కులాలు అధికారాన్ని చేతపట్టుకొని మిగతా ప్రజానీకం అందరినీ కూడా
బానిసల్లాగా హక్కులు లేనటువంటి వారిలాగా కనీసం మనుషులుగా కూడా చూడబడినటువంటి పరిస్థితుల్లో ఈ పదవులు ఎలా ఉంటాయి, ఈ కుర్చీలో ఎలా కూర్చోవాలి, అది ఆఖరికి పంచాయతీ సర్పంచ్ అయినా పార్లమెంట్ మెంబర్ అయినా ఆ కుర్చీలో కూర్చోవడం ఒక కలగా ఒక ఆశగా చూస్తున్నటువంటి అణగారిన వర్గాలకి ఆ అవకాశాన్ని అందించడం కోసం అడుగంటుతున్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని తిరిగి నిలపడం కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండాల్సినటువంటి సంబంధాలని ఒక క్రమ పద్ధతిలో పెట్టి రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం వీటన్నిటికీ మించి ముఖ్యంగా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఒక రాజకీయ పార్టీ కావాలి, దాన్ని స్థాపించాలి, వీటన్నింటినీ సాధించాలి అని చెప్పేసి ఒక మహాసంకల్పంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీని స్థాపించడం, రాజకీయాల్లోకి రావడం, తెలుగు జాతిని చైతన్యపరచడం జరిగింది. ఈ రోజుకి ఏ రోజుకు కూడా ఇవన్నీ కూడా ఆచరణీయమైనటువంటి అంశాలు, నిత్యం సదా స్మరణీయ స్మరించవలసినటువంటి అంశాలు, గుర్తుంచుకోవలసినటువంటి అంశాలు. అందుకనే 101వ జయంతి కాదు 1001వ జయంతి వచ్చినప్పటికీ తెలుగు జాతి ఎక్కడున్నా ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాలి, వాటన్నింటినీ గుర్తు చేసుకోవాలి, ఆ చైతన్యాన్ని పొందాలి, అలాంటి అవసరం తెలుగు జాతికి ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగినటువంటి మనందరికీ, మనందరం కూడా ధన్యులమే. అలాంటి అవకాశం, అలాంటి సభలో నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస రెడ్డి గారు సమయంలో ముగించినందుకు. ఇప్పుడు మరొక సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ విభాగానికి మరి బాధ్యత వహిస్తున్న పిల్లి మాణికరావు గారిని 2 నిమిషాలు. స్వర్గీయ విశ్వవిఖ్యాత నట స్వార్భామ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నడుపుతున్నటువంటి సభాధ్యక్షులు అశోక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు, బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. నేను ఒకటే మాట, రాజకీయాలు విప్లవాలు వేరంటారు, కానీ రాజకీయాల్లో విప్లవాన్ని సృష్టించినటువంటి ఒక విప్లవమూర్తి ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయ ప్రవేశం వల్లే ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఎవరూ కూడా తీసివేయనంతగా కొనసాగుతూ ఉన్నాయంటే కేవలం ఎన్టీ రామారావు గారి ముందు చూపు అని చెప్పేసి ఆయన్ని కొనియాడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారంతో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మణికల్లారు. అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య గారిని 2 నిమిషాలు. అందరికీ నమస్కారం అండి. ఈనాటి 101వ జయంతి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా జరుపుకునేటువంటి ఈ పండక్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, నక్క ఆనంద్ బాబు గారు, అలాగే కొలుసు పార్థసారథి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, మా ఆలపాటి రాజేంద్ర గారు, రామకృష్ణ గారు, ఎమ్మెల్సీ రామారావు గారు, రైతు నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు, జంగా కృష్ణమూర్తి గారు శాసనమండలి సభ్యులు, మిత్రులు మాణిక్యాలరావు గారు, సుబ్బారావు గారు, మన్నవ సుబ్బారావు గారు, అందరికీ కూడా ఈ రోజున మీ అందరితో కలిసి నేను ఇక్కడ పంచుకునేటువంటి, మీతో కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన శ్రీ అశోక్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా తన యొక్క స్ఫూర్తిని తెలియజేస్తూ, ఇందాక ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టు 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకురావటం ద్వారా పేదవాడి కడుపు నింపినటువంటి ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారిది.
దాన్ని ఆ పరంపరను కొనసాగిస్తూ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, రేపు ఇందాక చెప్పారు అశోక్ బాబు గారు డిజిగ్నేటీ సీఎం డిజిగ్నేటీ నారా చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే మరి భోజనాన్ని పెట్టి అన్నా క్యాంటీన్ ద్వారా ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాలు పెట్టి ప్రతి పేదవాడి కడుపు ఆకలి తీర్చినటువంటి ఘనత ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిది. అటు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని పరంపర కొనసాగిస్తూ యుగ పురుషుడందామా శక పురుషుడందామా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి ఆలోచనలలోంచి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి పార్టీ నడుపుతున్నటువంటి ముందుకెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్నటువంటి భవిష్యత్ ముఖ్యమంత్రి రేపటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి చర్యల్లో ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టుగా మరి 165 అడుగులు 200 అడుగులు విగ్రహాలని శ్రీ ఎన్టీ రామారావు గారి విగ్రహంతో పాటు శ్రీరాముడు శ్రీరామచంద్రుడు అవతారంలో ఉండేటటువంటి 3 విగ్రహాలని రేపటి ప్రభుత్వంలో మనము ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక 1001 సంవత్సరాలైనా కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ యొక్క జన్మదినోత్సవంలో నేను పాల్గొన్నందుకు, మీ అందరితో కలిసి పాల్గొన్నందుకు మీ అందరికీ మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ ఆనంద్ సూర్య గారు. సభ ముగించే ముందు ఒక వ్యక్తిని మీ అందరికి పరిచయం చేయాలి. తెలుగుదేశం పార్టీలో మన ఆల్ ఇండియా సర్వీసులో ఉన్న బ్యాచ్లు ఉంటాయి, 83 బ్యాచ్, 85 బ్యాచ్, 90 బ్యాచ్, 95 బ్యాచ్ అని. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క నిర్ణీతమైన అభిప్రాయాలు ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున జనరేషన్స్కి ఆ రోజున ఏం జరిగింది, అసలు ఆ తరం నాయకులు ఎవరు అనేది చాలామందికి ఇవాళ తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ లైఫ్, సోషల్ మీడియాలో ఉంటే తప్ప మన పక్కింటోడు కూడా తెలియని పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఒక పార్టీ అభిమానిగా వెళ్ళి ఆయన కలిసిన తర్వాత రమణ గారు మీకు పెళ్ళయింది అంటే ఒక యువకుడిగా ఎన్టీఆర్ ఫ్యాన్గా హైదరాబాద్ వెళ్ళి ఎన్టీఆర్ దగ్గర ఉండిపోయి ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి ఆయనకు ఒక రైట్ హ్యాండ్గా అంటే ఇన్సైడ్ పర్సన్ ఉంటూ ఇవాళ వరకు పార్టీని అట్టిపెట్టుకున్న శ్రీ ఏవి రమణ గారికి మరి ఈ సందర్భంగా చిన్న చిరు సత్కారం వచ్చి స్వీకరించారు. 1001 జయంతి ఉత్సవాల రోజున కూడా మేము ఇలా చేస్తాం, మీరు కంగారు పడకండి, పైకి రండి, పైకి రండి. అవసరం అవసరం ఏం కాదు, ఏం కాదు, ఇవ్వతాయన్న సన్మానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ ముగించే ముందు ఆఖరి వక్త డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు, మరి ఆయన మాజీ ఎమ్మెల్సీ, అలాగే ఈ ఎన్నికల సందర్భంగా ఆయన సుబ్బారావు గారి మన్నా సుబ్బారావు గారు ఇద్దరు కూడా డైలీ మన పార్టీ ఆఫీస్ రావటం, మరి ఎలక్షన్ కమిషన్కి ఏదైనా ఉంటే మనం చేయటం, ఒక ఎమ్మెల్సీ హోదాలో కదా వాళ్ళిద్దరూ పనిచేసింది. సుబ్బారావు గారు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అయినా కూడా ఓ బాధ్యత గల ఉద్యోగ రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చి ఎలా వెళ్తారో సాయంత్రం దాకా ఉండి అలా వాళ్ళిద్దరూ పనిచేయడం అనేది
మరి వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇద్దరిలో ఎవరు మాట్లాడినా ఒకటే అని అనుకుంటూ రామకృష్ణ గారిని మరి 2 నిమిషాలు మాట్లాడి అలాగే వందన సమర్పణ కూడా చేసి సభ ముగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి, మరి ఈ మీటింగ్లో దాదాపు చిన్న మీటింగ్లా కనిపిస్తున్న 5 మాజీ మంత్రులు ఉన్నారు. ఓ రంగా ఇది చాలా పెద్ద మీటింగ్ కింద లెక్క. సామాన్యంగా 5 మాజీ మంత్రులు పాల్గొనడం అంటే వాళ్ళు నిర్వహించిన శాఖలు కూడా చాలా పెద్దవి. నాకు పారసారి గారు గుర్తొస్తున్నారు, ఆయన పాఠశాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను 2-3 సార్లు కలవటం జరిగింది. ఏమైనా చాలా సంతోషం. 101 ఎన్టీఆర్ గారి జయంతి ఉత్సవాన్ని మన ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్. ఆయన విగ్రహం చూస్తుంటే, ఓ బ్రదర్స్, నా 101వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారా, సంతోషం అన్నట్టు చూస్తున్నాడు ఆయన ఆ విగ్రహాన్ని చూస్తే. మీకు అట్లా అనిపించటలా? ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఆయన నించుంటేనే ఒక హుంద, ఆయన మాట్లాడితేనే ఒక హుంద, ఆయన కంఠం బహుశా ఎవరికి ఉండదు అనుకుంటున్నాను. ఆ ఇంటోనేషన్ అంటే స్పీచ్లో అదొక పద్ధతి. ఆయనకు తెలిసినంతగా మరొకళ్ళకి తెలియదని చెప్పానంటే ఆశ్చర్యం లేదు. చాలామంది చెప్పారు, మరి 9 నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత, ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నా, ఎన్టీఆర్ గారు పార్టీ పెడుతున్నాడు అని చెప్పారంటే మా అందరికీ చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆయన యొక్క అభిమానులం కాబట్టి నిజంగానే చాలా ఆశ్చర్యం వేసినప్పుడు 9 నెలల్లోనే మరి ముఖ్యమంత్రి పదవి చేపట్టేటువంటి, అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పటికీ అది రికార్డే. మరి ఆయన యొక్క వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించడం మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకొక వారం రోజుల్లో ఈ పిశాచం నుంచి అందరికీ అనుమానాలు లేవు, కానీ కొందరిలో అనుమానాలు ఉన్నాయి. వస్తుందంటావా? గ్యారంటీయేనా? ఎన్ని సీట్లు వస్తాయి? ఇది ఇవాళ చర్చ. ఏ నరుగులు కలిసినా కూడా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏంటి ఆయన 151 వస్తాయి అంటున్నాడు? ఆయన నిజమా, మనం నిజమా? కొన్ని యూట్యూబ్లో వాళ్ళు 150 యూట్యూబ్లు క్రియేట్ చేసుకున్నారు. మొత్తం మనకంట 20 వస్తాయంట, వాళ్ళకేమో మిగతాయని వాళ్ళకే వస్తాయంట. అందుకని కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి, అమ్మ గెలుస్తారా ఏందని. ఈసారి కనుక గెలిస్తే నేను హైదరాబాద్ పోతా, నేను బెంగళూరు పోతా, నేను ఎక్కడున్నానో వ్యాపారం మూసేసుకుంటా. అంటే ఈసారి అతను గెలిస్తే, ఒకసారి నాకు చంద్రబాబు ఇది ఈ విషయం చెప్పి ముగించేస్తా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగాల అయ్యో కాలేజీలో హెడ్ మాస్టర్స్ మీటింగ్ పెట్టా. ఆయన అన్నాడు 2004లో టీచర్లే నన్ను ఓడించారని చెప్పని, ఈసారి కూడా టీచర్లు ఆయన ఓడించబోతున్నారని చెప్తున్నాను నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకని అంటే టీచర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేనని చెప్పని ఒక జీవో తెచ్చినటువంటి దరిద్ర ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇవాళ నేను చూశాను, టీచర్లు 210,000 మంది బ్రహ్మాండంగా పనిచేశారు. నేను ఉమెన్స్ కాలేజీలో చూశా, అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా 12 గంటలు అయినా కూడా టీచర్లు నిలబడి ఓటు వేసేదాకా ఒక్క ఓటు కూడా బీరుబాకుండా వేశారు అని చెప్పానంటే, ఇంకా వారం రోజుల్లోనే ఉంది, మనం గెలవబోతున్నాము, 100కి 1000 పాళ్ళు ఇది కరెక్ట్ అని చెప్పాను నేను అనుకుంటున్నా. ఈ పిశాచి వదిలిపోద్ది, ఈ దరిద్రం వదిలిపోద్ది, ఈ పాపం వదిలిపోద్ది, ఈ అరిష్టం వదిలిపోబోతుంది ఒక్క వారం రోజుల్లో పెట్టండి. అందుకని ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టండి, మనం గెలబోతున్నా సందర్భంగా. మరి ఈ కార్యక్రమంలో చాలా సంతోషం. పెద్దలందరూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా నాకే చెప్పారా? ఓకే, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సుబ్బారావు గారు చెప్తారు. సభాధ్యక్షులు, శాసనమండలి సభ్యులు, గౌరవనీయులు శ్రీ అశోక్ బాబు గారు, ఇక్కడికి విచ్చేసిన
అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ, ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీలో పెట్టిన రోజు దగ్గర నుండి ఈరోజు వరకు ఆయన పెట్టిన అన్ని శిక్షణా శిబిరాల్లో, ముఖ్యంగా గండిపేటలో ఒక 3 ఏళ్ళ పాటు ఉండి ఆయన చూస్తూ పెరిగిన వ్యక్తిని. మరణం లేని జననం, మరణించి జీవిస్తున్న వ్యక్తి ఎన్టీఆర్. చాలామంది జీవిస్తూ మరణిస్తూ ఉంటారు, ఎన్టీఆర్ మాత్రం మరణించేంతమంది హృదయాల్లో జీవిస్తూ ఉన్నారు. ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, ఒక తరానికి మార్గదర్శకంగా ఉన్నాడు, తరతరాలకు దైవంగా నిలిచాడు ఆయన ఎన్టీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గలగలా పారే గోదావరిని అడిగిన, బిరబిరా పారే కృష్ణమ్మను కదిలించిన, ఉత్తుంగ తరంగ తుంగభద్రమ్మను ప్రశ్నించిన ఆ పవిత్ర నదుల హృదయ స్పందన ఒకటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని చెబుతూ ఉంటాయి. తూర్పు కనువల్లో మండే సూర్యుడిలా ప్రభవించాడు, జనం గుండె గొంతుకొల్లో విప్లవ గీతమై ప్రతిధ్వనించాడు, భూచువా భావజాల వ్యవస్థల పైన, భూస్వామ్య ఫ్యూడల ప్రభువుల పైన రణకట్గం చూడిపించాడు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు ఆయనే ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆత్మగౌరవం నినాదం నేటికి కూడా తెలుగు ప్రజల హృదయాల్లో జాతీయ గీతంలా మారుమురోగుతూనే ఉంది. తెలుగు జాతి చరిత్ర తిరగరాసిన ఆయన చరిత్ర భావితరాలకు భగవద్గీత కావాలి. ఒక మహానాయకుడిగానే కాదు, ఒక మహానటుడుగా తెలుగు ప్రజల నిరాజనాన్ని అందుకున్నాడు. తెలుగు సినీ ప్రపంచంలో ఒక సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశాడు, ఒక అద్భుత కళా వైభవ ప్రభావాలను ఆవిష్కరించాడు ఆయన ఎన్టీఆర్. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశాడు, అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచి చూపించాడు ఆయన ఎన్టీఆర్. అక్షరాన్ని ఆయుధంగా మలిచి తెలుగు సమాజాన్ని, ప్రపంచాన్ని కదిలించాడు, చైతన్య పరిచాడు ఆయన ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తూ, ఎన్టీఆర్ నూటికొక్కడు కాదు, కోటికొక్కడు కాదు, యుగానికొక్కడు, యుగ పురుషుడు ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. దయచేసి అందరూ ఒక నిమిషం నిలబడితే ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటించి ఈ సభను ముగిస్తాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. థ్యాంక్ యూ. ఈ సభ ఇంతటితో ముగిసింది.
అశోక్ బాబు గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు. 101వ జయంతి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి. ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాల్లో దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆ మహానుభావుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు, ఆయన స్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, నీతి, నిజాయితీ, నిర్భీతి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు మనం మననం చేసుకుంటా ఉన్నాం. సినీ రంగంలో ఆయనే రాజు, రారాజు. 300 పాత్రల పైగా ఏ పాత్ర పోషించినా ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే సాటి. రాముడేసినా, భీముడేసినా, రావణాసురుడేసినా రామారావు గారిని ఆ పాత్రలో, అటు సాంఘికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, ఏ పాత్రకు ఆ పాత్రే ఆయన సాటి పోటి. నిమ్మకూరులో పుట్టిన మహానుభావుడు, దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మరి 1982 మార్చి 29న పార్టీని స్థాపిస్తే 60 వయసులో ఆనాడు చైతన్య రథం మీద 35,000 కిలోమీటర్ల రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ఆయన తిరిగిన విధానం, కుమారులు వివాహం జరుగుతున్నా కూడా ప్రచార కార్యక్రమానికి పార్టీకి అంకితభావంగా అభ్యర్థులు గెలిపించాలని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా నభూతో నభవిష్యత్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహానుభావుడు తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కిలో 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, మాండలిక వ్యవస్థ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కావచ్చు, మహిళల రిజర్వేషన్లు కావచ్చు, పద్మావతి మహిళా యూనివర్సిటీ కావచ్చు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, నిమ్స్ని ఆ స్థాయికి పెంచడం కావచ్చు, సాగునీటి రంగంలో తెలుగుగంగ, మద్రాసుకు నీళ్లు, ఏదైతే తిరుమల, తిరుపతి, కాళహస్తి, రాయలసీమకి వాళ్ళు నీళ్ళు వచ్చినాయంటే ఆ తెలుగుగంగ పుణ్యం అందరినివ్వ. గాలేరి నగరి, అటు తెలంగాణలో నిజాం సాగర్ రకరకాల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఆ మహానుభావుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం తలుచుకుంటే, మరి 8 పైగా ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నాయి. అదే ఆ మహానుభావుడు మరి ఈ సమాజానికి పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఆ స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఆయన ఆలోచనల్ని, ఆయన స్ఫూర్తిని ముందు తీసుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మరి 9 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోవటం, రాష్ట్ర విభజన తర్వాత కూడా మళ్ళీ 5 అదే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్ళటం, ఇప్పుడు అశోక్ బాబు గారు చెప్పినట్టు రేపు 4 బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం బీజేపీ, అదేవిధంగా జనసేన కూటమి అధికారంలో రాబోతుంది. మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు ఏదైతే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా పునరాంకితం అవ్వాలని, ఆ మహానుభావుడి జీవిత చరిత్రని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మననం చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతోత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు, ఈరోజు ఈ పార్టీ స్థాపించి 42 అవుతూ ఉంది. ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీని
స్థాపించి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఏ విధంగా ఉండుండేది, తెలుగువాడి చరిత్ర ఏ విధంగా అప్పటి వరకు ఏ విధంగా మరుగున పడి ఉందో, అదే విధానంలో ఈ 42 ఏళ్ళు కూడా ఏ విధంగా వెనకబడిపోయి ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా ఆశ్చర్యం, బాధ కూడా కలిగిద్ది, చాలా సంతోషం కలిగిద్ది. ఈ పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు గారు ఈ జాతీయ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని స్ఫురణకు తెచ్చుకోకుండా ఎవరు కూడా ఉండలేని పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. పెద్దలందరూ చెప్పారు స్వాతంత్రం వచ్చి మరి 1982 నాటికి కొన్ని దశాబ్దాలైనా కూడా తెలుగువాడి అస్తిత్వం ఉనికి అనేది అప్పుడు కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు, తెలుగు జాతి అనేది భారతదేశంలో ఒకటి ఉందని దేశంలో ఎవడో కూడా గుర్తించినటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో మరి తెలుగు ఒక వాడిని వేడిని ప్రపంచవ్యాప్తంగా వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు, కోట్లాది రూపాయల సంపాదనని తృణప్రాయంగా వదిలేసి ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు తనకిచ్చినటువంటి ఆ ఆదరణని వారిచ్చినటువంటి ప్రైడ్కి వారికి ఏదో ఒకటి చేయాలని ఒక సత్సంకల్పంతో దృఢ నిశ్చయంతో పార్టీని స్థాపించి సేవ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సేవ చేయడం కోసమే పార్టీ పెట్టాడు, రాజకీయాల్లో పదవులు కావాలనో సంపాదన కావాలనో ఆయన పార్టీ పెట్టల, కేవలం నేను నాకు ఇంత ఇచ్చినటువంటి సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనతో, ఉపయోగపడగలననే ఆలోచనతో ఖచ్చితంగా చేసి చూపించాలని రాజకీయాల్లోకి వచ్చి మరి రాజకీయాలకు వచ్చిందే తడవుగా ఒక చరిత్రని తిరగరాసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి రావడం, అధికారంలోకి రావడం గొప్ప కాదు, అధికారంలోకి వచ్చినాక సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం మొట్టమొదటిగా పునాదులు వేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ అని చాలా తేలిగ్గా చెప్తాం. ఈరోజు కూడా ఆయన పెట్టిన పథకాలే భారతదేశం అంతా అమలవుతూ ఉన్నాయి. ఇలా పక్కా గృహ నిర్మాణం ఆ రోజు కూడా అమలయ్యేది, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉండేది, ఒక 10 భూములను పార్టీ తాటాకులు ఇచ్చేది. అటువంటి చోట పక్కా గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. పేదవాడికి కట్టుకోవడానికి, ఒంటి నిండా ఉండటానికి బట్ట కావాలని చెప్పి జనతా వస్త్రాలు తీసుకొచ్చారు. కడుపులో తిండి, 3 పూట్ల తినడానికి తిండి ఉండాలని 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు. ఆ తర్వాతే భారతదేశంలో ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. అంతేకాదు భారతదేశంలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల మొత్తాన్ని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఆ రోజు కమ్యూనిస్టుల్ని, బీజేపీని అందరినీ కూడా ఏకం చేసి ఒక వేదిక మీద చూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఆ రికార్డు రాలా, కమ్యూనిస్టుల్ని, బీజేపీని, మిగిలిన రాజకీయ పక్షాలన్నింటినీ ఒకే వేదిక మీద కూర్చి చూచబెట్టినటువంటి చరిత్ర ఎవరికి లేదు, ఒక ఎన్టీ రామారావు గారికి దక్కింది. మరి అటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు ఈరోజు మన నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోషించినటువంటి పాత్ర, ఈ పార్టీని రక్షించడం కోసం, ఈ పార్టీని దశ దిశలా వ్యాపింపజేయడం కోసం 1995లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కార్యకర్తల్ని మరి వెన్నంటి ఉండి ఈ పార్టీని కాపాడుతూ వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఆటుపోట్లు ఏ రాజకీయ పార్టీకి కూడా రాలా. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం, ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా మొక్కవోని దీక్షతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ముందుకు నడిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంక్షోభాల్లో మర్చిపోలేనిది చాలా ఘోరమైనటువంటి సమయం ఏదైనా ఉందంటే ఈ 5 ఏళ్ళు మనం గడిపినటువంటి సమయం. ప్రజాస్వామ్యం మచ్చుకు కాను రాకుండా ప్రతిపక్షాలని అడ్డగోలుగా అణిచివేసి అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళకు పంపి ఆఖరికి మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ విధంగా హింసించారో చూశాం. అటువంటి ఆటుపోట్లన్నీ కూడా నిలదొక్కొని
పార్టీ ఈరోజు మళ్ళా అధికారంలోకి రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మూడు తరాల పార్టీ, ఎన్టీ రామారావు గారు ఈరోజు 27 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఈ పార్టీని ముందుకు నడిపించబోతున్నటువంటి లోకేష్ గారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. పార్టీ వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. ఈ పార్టీ ఎవరైతే స్థాపించారో, ఏ మంచి ఉద్దేశంతో స్థాపించారో, ఏ పేదవాడి బాగు కోసం పార్టీ పనిచేస్తూ ఉందో వాటిని మర్చిపోకుండా ఇవాళ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత ప్రతినిత్యం ఎన్టీ రామారావు గారిని స్ఫూర్ణ తెచ్చుకొని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే ఆ మహనీయుడికి మనం ఇచ్చే నిజమైన నివాళులవుతుంది. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, 4వ తేదీ రిజల్ట్ రాబోతా ఉంది, 100కి 1000% అధికారంలోకి రాబోతా ఉన్నాం. కానీ మన బాధ్యత అంతటితో తీరలా. ఇవాళ దుర్మార్గ ప్రభుత్వం 5 ఏళ్ళు పెట్టిన హింస, ప్రజాస్వామ్యం కూనీ చేసిన విధానం, రాజ్యాంగాన్ని అవహేళన చేసిన విధానం అడ్డగోలుగా అవినీతి చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించి ముందుకు పోతున్న రాష్ట్రాన్ని మళ్ళా 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయాడో ఒక నేర చరిత్ర వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు చూశాం. వీటన్నిటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. వాటన్నిటినీ ఒక బాధ్యతగా ప్రతి కార్యకర్త భుజస్కంధాల మీద వేసుకోవాలి. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకుపోయి మొక్కవని దీక్షతో మరి అందరం కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలి. అప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రి వర్యులు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సీనియర్ పొలిటీషియన్, ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం, రెస్పెక్ట్ తెచ్చుకుని ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి సత్తెనపల్లిలో కంటెస్ట్ చేసి గెలవబోతున్న కన్నా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిన కోరుతున్నా. సభాధ్యక్షులు అశోక్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినటువంటి విధంగా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఒక నటుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా తనకు చరిత్రలోనే సాటి లేనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. నటుడుగా ఏ పాత్ర వేసినప్పటికీ కూడా మరి ఆ పాత్రలో ఆయన జనాన్ని మెప్పించినటువంటి విషయం, అలాగే ఒక రాజకీయ నాయకుడుగా ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి మాట, 90 రోజుల్లో పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చి పార్టీకి బలమైనటువంటి పునాదులు వేసి 40 సంవత్సరాలు దాటినా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసేటువంటి గట్టి పునాదులు వేసినటువంటి గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఎన్నో సంస్కరణలు సృష్టించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి, పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.